రోజులు ఉంటావు. పని చేయవని చెప్పేస్తే దాడులు చేయాలి, పని చేయమని చెప్తే చంపిపించే గీతంగా నేను ఇందుకోసమా నిన్ను ముఖ్యమంత్రి చేసింది అమ్మ? అసలు ఏం జరిగింది నీ భర్త ఏమని చెప్పేటోడ ఏం చేస్తాను? ఇన్ఫర్మేషన్ మాకు చెప్పకూడదు కాదండి, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పడు తను. పర్సనల్ విషయమే గానీ ఆఫీస్ విషయం గానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పడు మాకు. మేము భయపడుతున్నాం, మాకు ఇన్సిడెంట్స్ జరిగినా గానీ మాకు అసలు ఎవరు చెప్పలేదు. మాకు మేము వీడియోలు చూసి మేము కాల్ చేస్తే వాళ్ళు పిఎస్ లో ఉన్నారన్నది. తను మొత్తం బ్లడ్ తోటి షర్ట్ మొత్తం బ్లడ్ తో నిండిపోయింది. మేము చూసి అసలు ఆ టైంలో మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఎవరు లేరు, మమ్మల్ని డ్రాప్ చేసి తీసుకెళ్ళడానికి కూడా ఎవరు లేరు. మేము ఆ నైట్ ఎక్కడ వెళ్ళాలి పిల్లలను తీసుకొని? ఎందుకు అంత నా భర్త ఏమన్నాడు? చంపేస్తారా? న్యాయం మాట్లాడితే ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఇన్ని ఏళ్ళు పదేళ్ల పరిపాలన చేసినాడు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. ఎందుకు ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు? నా భర్త ఎనీ టైం ఎక్కడ ఉంటాడో మాకే తెలియదు, అట్లా ఒక్కరిని చూసి చంపేస్తారా? రేవంత్ రెడ్డి గారికి నువ్వు సమాధానం చెప్పాలయ్యా. ఒక నిండు గర్భవతితో మాట్లాడుతున్నావు అంటే గర్భగుడిలో ఉన్నటువంటి శివుంతో మాట్లాడినట్టే. ఆ గర్భంతో మాట్లాడుతుంది, నిన్ను అడుగుతుంది నా భర్తను చంపే కుట్ర చేస్తున్నావు దేనికోసం అయ్యా అని అడుగుతుంది. నీకు సమాధానం చెప్పే దమ్ముందా రేవంత్ రెడ్డి? మిడ్నైట్ కాల్స్ చేయడం, బెదిరించడము ఎవరో తెలియదండి మాకు. మిడ్నైట్ 1-2 అట్లా కాల్ చేస్తారు, బెదిరిస్తారు. ఇంకా చెప్పడు తను, కాల్ వస్తే బయటకు వెళ్తాడు. మేము వెళ్ళొద్దని చెప్పినా తను వినడు, మాట్లాడతాడు వదిలేస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి 1 వీక్ నుండి కాల్ చేసి బెదిరిస్తున్నారు. బయటకు వెళ్ళాలంటే మాకు భయం అవుతుంది. అసలు మాకెవరు రెస్పాన్సిబిలిటీ ఏమన్నా అవుతుంది? ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండి నా భర్త ఎవరు వచ్చి ఏ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది? ఇప్పుడు ఎవరు నా భర్తకు? మాకు ఎవరు? మాకు నాన్న లేడు, మామ లేడు, మా భర్తని అందరికి ఈ రోజు ఈ పొజిషన్ నుండు ఎవరండి మాకు? ఏ ప్రభుత్వం వచ్చి మాట్లాడుతుంది ఇక్కడ? ఈ రోజు నా పిల్లలను తీసుకొని ఆకలితోటి ఇక్కడ వచ్చి రోడ్డు మీద నిలబడ్డం, ఎవరొచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు? నా భర్త సిచ్యువేషన్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరండి మాకు న్యాయం చేయగలుగుతారా? ఈ రోజు కొట్టి చంపుతారు, రేపు ఎవరు? వాళ్ళ కూతురు లేదా వాళ్ళ కూతురు ఏది ఉన్నా సరే ఈ రోజు వాళ్ళకే రావచ్చు, రేపు మాకే రావచ్చు. ఎందుకు అలా చేయడము? నువ్వు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారండి మా దగ్గర పనిచేస్తారు, వాళ్ళని కూడా కొట్టిరు బాగా. వాళ్ళు అక్కడనే ఆఫీస్ లో ఉన్నారు. ఈ ఇతనికి చాలా ఎఫెక్ట్ అయింది ముక్కుకి ఇక్కడ బాగా. అట్లా ఇది ఒక్కసారి ఆలోచించండి. నీ అధికారం నిలబెట్టడం కోసం, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడం కోసం ప్రశ్నిస్తున్న గొంతుల్ని చిరిమేస్తే ఈ ముఖాలు చూడుర్రి, ఈ పిల్లల ముఖాలు చూడుర్రి, ఆ పిల్లల ముఖాలు చూడుర్రి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ సిగ్గుపడాలి. పిరిగి పనుతనం చేసినావు నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పేసి వీరు నువ్వు అనుకున్నా ఒట్టి రండా కానివి పిరిగి పందగా పిరిగి పందలే.